హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరు తమనేలు చూశారు కదా, మిద్దె మీద మొక్కలు పెంచేవాళ్ళు తస్మా జాగ్రత్త అనేసి. ఎందుకు అలా అన్నాననేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం, ఈ వీడియోలో మనం చూద్దాం. ఏంటనేసి అంటే, మిద్దె మీద మొక్కలు పెట్టేవాళ్ళు, మనకి మొక్కలు అంటే ఎంత ఇష్టమో ఎంత ముఖ్యమో, అంతే ఇష్టము అంతే ముఖ్యం మన ఇల్లు కూడా కదండి. అందుకు నేనైతే ఇది కొంచెం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మిద్దెని మీద మొక్కలు పెట్టేవాళ్ళం ఎప్పటికప్పుడు, అసలు ఇసుక మట్టి ఆకులు ఏమీ లేకుండా తుడిచి నీట్గా ఉంచుకోవాలండి. ఎందుకు అనేసి అంటే, మనం డైలీ వాటరింగ్ చేస్తాం, ఇంకా వర్షాకాలంలో రానుకొని వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ ఇసుక మట్టి ఆకులు ఉండడం వలన మేడంతా ఆరిపోయినా కూడా ఆ మట్టి దగ్గర ఆకుల దగ్గర చెమ్మ ఉంటుందండి, అది మనకు కనిపించదు. ఆకు ఉంది పైన అనుకుంటాం కానీ దాని కింద చెమ్మ దాగి ఉంటుంది. వాటి వలన కూడా అలా కొన్ని సంవత్సరాల పాటు మనం ఎన్ని సంవత్సరాలైనా మనం చేస్తాం కాబట్టి కొన్ని సంవత్సరాలకి స్లాబ్లు లీకులు పాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్లాబ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. అంతకన్నా ముందు ఏంటంటే, మనం మొక్కలు పెడదామని డిసైడ్ అయి అవ్వకముందే స్లాబ్ కండిషన్ మనం చూసుకోవాలండి. ఇది పాత బిల్డింగా, మంచిగా ఉందా, బాగుందా, ఏంటి అనేది చూసుకొని, పెచ్చులు ఊడిపోయిన స్లాబ్ ఏమంటే అస్సలు మిద్దె తోట పెట్టకూడదండి. ఎప్పుడు పెట్టాలి అని అనేసి అంటే, నీట్గా స్లాబ్ ఉండాలి, దాని ఫ్లోరింగ్ కూర్చడం అంటారు కదా, ఫ్లోరింగ్ చేసి ఉండాలి. ఇలాగే పెచ్చులూడిన స్లాబ్ ఉంటే అర్జెంటుగా మేస్త్రిని పిలిచి ఫ్లోరింగ్ చేయించి చక్కగా వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకొని పెట్టుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు చక్కగా మిద్దె తోటను కొనసాగించవచ్చండి. ఎందుకనేసి అంటే, మనం చక్కగా ఫ్లోరింగ్ చేయించేస్తున్నాము, వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసేసాము, చక్కగా మనం ఎప్పుడు మట్టి ఇసుక లేకుండా తుడుచుకుంటున్నాము. మనం వాటరింగ్ చేసినప్పుడు పడిన డ్రాప్ ఆరిపోతుంది, లేదు ఇంకా ఎక్కువైతే ఈశాన్య మూలం మన డ్రైన్ హోల్కి వెళ్ళిపోతుంది. ఫ్లోరింగ్ ఎందుకు అన్నాను అనేసి అంటే, ఆ ఫ్లోరింగ్ చేసేటప్పుడు వాళ్ళు డ్రైన్ హోల్ దగ్గరికి వాటం పెట్టేస్తారు, అంటే నీటి చుక్క పడినా కూడా మూలకి వెళ్ళిపోయేలాగా, అలాగే వాటం ఉండేలాగా చూసుకోవాలి. అలాగా వాళ్ళు మేస్త్రులు పెడతారండి, తాపి మేస్త్రులు చక్కగా వాటం పెడతారు. అందుకే కంపల్సరిగా మనం ఎప్పుడూ కూడా ఫ్లోరింగ్ చేయించి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకుని మన గార్డెనింగ్ స్టార్ట్ చేసుకున్నామంటే ఎంత చక్కగా బాగుంటుందండి. అసలు ఎటువంటి డ్యామేజ్ కాదు మన ఇల్లు, మన స్లాబ్ అంతా కూడా, మన మొక్కలు, మన ఇల్లు రెండు మనకు సమానమే, మనకి రెండు ఇష్టమే కాబట్టి రెండు అలా చేసుకోవచ్చు. అది ఇంకొక విషయం అండి. మొక్కల్ని ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా పెట్టకూడదు స్లాబ్ మీద, కంపల్సరీ దాని కింద ఒక స్టాండో ఒక రాయో ఏదో ఒకటి ఎత్తుల మీద పెట్టి పెట్టాలి కంపల్సరీగా. అది మాత్రం మస్త్ అండ్ షుడ్ అండి. రోజు కూడాను నేను ఏ రోజు చెత్త ఆ రోజు ఇలా ఎత్తి డ్రమ్కి వేసేసుకోవడం వల్ల నాకు మంచి కంపోస్ట్ తయారవబోతుంది. ఈ డ్రమ్ తయారు చేసుకోవడం కూడా నేను పాత వీడియో ఒకటి చేశాను, ఎవరైనా చూడడం వారంటే ఈరోజు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఆ కంపోస్ట్ డ్రమ్ ఎలా తయారు చేసుకోవాలనేది. అయితే మనం రోజు తుడవడమే కాకుండా స్లాబ్ని మంచిగా ఫ్లోరింగ్ చేసుకోవడమే కాకుండా స్లాబ్కి వాటర్ పెయింట్ వేసుకోవడమే కాకుండా స్టాండ్లు కూడా చేయించుకోవాలండి అన్నాను కదా. అవి స్టాండ్లు పీవీసీ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, మీ పెట్టుబడిలో మీరు ఎంత పెట్టగలరో చూసుకొని, ఏమీ లేకపోతే ఇటు అటు ఒక రాయి పెట్టి మధ్యలో ఒక పలకో చెక్కో ఏదో పెట్టైనా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. మేము చూసారా, అది ఇలా స్టాండ్లు తుడుచుకోవడానికి ఈజీగా నేను ఒక 8 అంగుళాలు హైట్ పెట్టుకున్నాము. ఆ పెట్టుకోవడం వల్ల చీపురు కింద వరకు వెళ్తుంది, అక్కడున్న ఇసుక మట్టి అన్నింటినీ చూడ చక్కగా వచ్చేస్తుంది. పైన మొక్కలు మొక్కలాగా ఉన్నాయి, కింద క్లీనింగ్, స్లాబ్ నీట్గా ఉంటుంది కదా. కాబట్టి చిన్న కుండీ కూడా మీరు ఎక్కడ కింద పెట్టవద్దు, తస్మా జాగ్రత్త. ఆ చిన్న కుండీయే మీకు కొన్నాళ్ళకి అక్కడ వాటర్ని, కొన్ని సంవత్సరాల పాటు మనకు మొక్కలు ఉంటాయి కాబట్టి వాటర్ని లీక్ చేసే ప్రమాదం ఉంది. అయితే స్టాండ్స్ కూడా అయిపోయినాయి. అయితే కుండీలు ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కొన్ని బిల్డింగ్లు స్లాబ్లు మన కొంతమందికి పిల్లర్స్ బిల్డింగ్లు ఉంటాయి, కొంతమంది పిల్లర్స్ లేని బిల్డింగ్ ఉంటుంది. మాకైతే పిల్లర్స్ లేవండి, పిల్లర్స్ లేని బిల్డింగ్లోనే నేను చేసుకుంటున్నాను. చూసారా, చెత్త అంతా తుడిచేసరికి చూడడానికి ఏమీ లేనట్టుగానే ఉంది, 4 ఆకులు కనిపించాయి. తుడిస్తే ఎంత మట్టి వచ్చిందో, ఈ మట్టి ఎక్కడిది? మనం వాటరింగ్ అయిపోయిన తర్వాత కింద లీక్ అవుద్ది కదండి వాటర్, వాటర్ అమ్మట కొంచెం మట్టి వస్తుందండి, వాటర్తో పాటు కొంచెం కొంచెం మట్టి వచ్చి ఇలా ఏర్పడుతుంది అనమాట. తుడిస్తేనే కనిపిస్తుంది, తుడకపోతే అబ్బాయి ఎంత నీట్గా ఉందో మా స్లాబ్ అనుకుంటాం కానీ అస్సలు కాదండి. మీకు కంపల్సరిగా నేను డైలీ వాటరింగ్ ఈవినింగ్ తుడిచి నేను ఒకసారి చెక్ చేసుకుంటాను, స్లాబ్ అంత ఆకులు చెత్త ఇసుక ఏమైనా ఉందా, ఈరోజు బాగుంది, ఆహా అక్కర్లేదు, లేదు ఎక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపించినా కూడా మొత్తం తుడిసేస్తానండి. ఎందుకంటే అక్కడక్కడ కనిపించినా కూడా అక్కడక్కడ పాడైనా కూడా మన ఇల్లే కదా పాడయ్యేది. అందుకు కంపల్సరిగా నేను తుడిచిన తర్వాత నేను వాటరింగ్ చేసుకుంటాను. ఇది నేను డైలీ నేను మస్త్ అండ్ షుడ్గా నేను మొక్కల్ని ఎంత బాగా చెక్ చేసుకుంటామో, అంటే మొక్కలకి ఏమైనా పురుగు తెగులు వచ్చిందని స్లాబ్ మీద ఎక్కడ నిస్కామట్టు ఉందేమో కూడా చెక్ చేసుకోవాలండి. డైలీ మొక్కలు 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 అనే చెప్తున్నాం అందరం విను. అసలు విషయం, మన ఇల్లు ఇల్లు అండి, మనకి ఇల్లు చాలా భద్రం, గాడ్ గిఫ్ట్ కదండి ఇది, మళ్ళీ మళ్ళీ మనం రికవర్ చేసుకోలేని ఒక పెద్ద గిఫ్ట్, మనకు భగవంతుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఈ ఇల్లు.
అందుకు మీరు కంపల్సరిగా మొక్కల్ని ఎంత బాగా చెక్ చేసుకుంటూ స్లాబ్ని కూడా చెక్ చేసుకుంటూ ఎక్కడ లీకులు ఉన్నాయా, ఎక్కడ పెచ్చులు ఊడిందా అనుకుంటూ, ఎక్కడ నాకులు ఉన్నాయి, ఎక్కడ చెత్త ఉందా ఇసుక ఉందా అని అనుకుంటూ చూడండి. ఇంత కొంచెం చెత్త అయినా కూడా కంపల్సరిగా తుడవాల్సిందే. ఆ మట్టే చాలండి నేను పట్టుకుని కూర్చుంటా స్లాబ్ మీద అనమాట. అందుకు నేను ఎంత గట్టిగా చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. మిద్దె తోటలు చేస్తున్న వాళ్ళు చాలా అలర్ట్గా డైలీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, కుండీలు, మాకు పిల్లర్స్ లేని బిల్డింగ్ కదా, పిల్లర్స్ లేని బిల్డింగ్ అనేసరికి పెద్ద పెద్ద కుండీలు మేము సిమెంట్ మొల్డని గోడల మీద కట్టుకున్నామండి. కింద గోడ వస్తుంది కదా, ఆ పైన కట్టుకున్నాము. మిగతావన్నీ తేలికపాటివన్నీ మామూలు ప్లేస్లో పెట్టుకున్నాము. ఇదండి విషయం. ఇంకా మిద్దె తోట చేసేవాళ్ళు ఇంకొక విషయం కూడా గమనించుకోవాలి, అదే స్లాబ్ని గమనించుకున్నాం, మొక్కలు కూడా గమనించుకోవాలండి. డైలీ నేను ఇది రెండు రోజులు గమనించలేదు చూడండి, చెట్టు నిండా పురుగు వచ్చేసి ఒక్క రెండు రోజుల్లో మొక్క అంతా పాడైపోయింది. దీన్ని హార్వెస్ట్ మీరు చూశారు, కాకరకాయలు చాలా అరకేజీ కాయలు తక్కువ ఎప్పుడూ రాలేదు నాకు. అలాంటిది ఈరోజు మొక్క అంతా రెండు రోజులు ఇలాగ అయిపోయింది అనేసి అంటే, ఈ వైపు నేను రాలేదు, మధ్యలో ఇంకా చాలా వర్కులు చేసుకుంటూ క్యాంపులు ఊళ్ళు వెళ్ళడం వల్ల ఈ మొక్కకు పూర్తిగా పురుగులు పట్టాయి. ఈ మొక్క ఒక్కటే పురుగులు పట్టినట్టుగా ఉండదండి, దీని పురుగులు ఆ గోడలమ్మట అక్కడ అంతా పాకేసి వేరే మొక్కలకు కూడా అవి చంపేసి పాడు చేస్తాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బాయి గార్డెనింగ్ చేయలేకపోతున్నాము, ఇంకా చేయలేము, చేయను అన్న స్థితి కూడా మనం వచ్చేస్తాం అనమాట. ఇది మంచి పచ్చిమిర్చి మొక్క అండి, చక్కగా మిరపకాయలతో ఉంది. నేను ఏం చేసానంటే అల్లుకొని పచ్చగా ఉంది కదా అని ఊరుకున్నాను, మొత్తం అల్లేసి కమ్మేసి మూసేసింది, పచ్చిమిర్చిని మూసేసి మంచిగా కాకరతీగా డెవలప్ అయిపోయింది. డెవలప్ అయింది కదా బాగానే ఉంది, రెండింటికి గాలి ఆడుతుందని ఊరుకుంటే పురుగు వచ్చేసి ఈ విధంగా అయిపోయింది. ఈ పురుగు రావడం వల్ల మన స్లాబ్లకి కూడా ఇబ్బంది ఉంటుందండి. ఈ పురుగులన్నీ కూడా స్లాబ్ ఇరుకుల్లోని అక్కడ కార్నర్స్లోని పట్టేస్తాయండి, వెళ్ళి పట్టేసి అక్కడ కూడా మనకి ఇబ్బందిని బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాయన్నమాట. అందుకు ఇది కూడా మనం లేకుండా చూసుకోవాలి. మిద్దె తోట చేసేవాళ్ళు ఫస్ట్గా చూసుకోవాల్సింది ఇదనమాట. ఇవి వీటి వలన పక్క మొక్కలు, ఆ పక్క మొక్కల నుంచి ఇంకో పక్క మొక్కలు, మొక్కలన్నీ పాడవడమే కాకుండా స్లాబ్ కార్నర్స్ కూడా పురుగులు పెట్టి పిల్లలు పెడుతూ ఉంటాయి అంటున్నాను కదా, అందుకు ఇది ఒకటి చూసుకోవాలి. ఇంకా ప్రతి విషయంలోనండి, మీరు ఇంటి మీద మొక్కలు పెట్టాము అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ప్రతి విషయాన్ని డైలీ చూసుకోవాలి. కానీ నేను భయపెట్టేస్తున్నాను అనుకోవద్దు, ఇది పెద్ద విషయం అయితే కాదు, రోజు మన పనిలో ఒక భాగమే. మన వంటగదిలోకి వెళ్ళేసరికి అన్ని సరుకులు ఎలా చూసుకుంటాము, వంటగది అంత ఎలా ఉంచుకోవాలనుకుంటాము, అలాగే ఇంక ఇది కూడా మనకి ఒక పని అనమాట. అయితే ఇప్పుడు మన గార్డెన్లో ఈ పని చేయడం వల్ల ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ తుడవడము, శుభ్రం చేసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక మంచి ఎక్సర్సైజ్ అండి. చూస్తారు దీని నిన్న పురుగులు ఎలాగ ఉన్నది, ఎల్లు పచ్చ పురుగులు అనమాట, ఇవి శనగ పచ్చ పురుగులే వంటది, వీటిని చక్కగా డెవలప్ చేసుకుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని నేను చక్కగా క్లీన్గా చేసేసి నీట్గా పెడితే మంచిగా కాపు వస్తుంది. మిర్చి మొక్క అయితే మాత్రం డ్యామేజ్ కాలేదండి, చాలా మంచిగా ఉంది, ఒక కాకర డ్యామేజ్ అయింది. అటువంటి వాళ్ళకి ఆ స్ప్రే చేయాలా ఈ స్ప్రే చేయాలని ఆందోళన పడకుండా తీసి పడేసి కొత్త విత్తనం పెట్టుకోండి, అది చాలా బెటర్. నేనైతే మాత్రం ఎందుకంటే 80% 60% డ్యామేజ్ అయిన మొక్కల్ని మీరు తీసి, ఇప్పుడు సీజను మనకి, ఇప్పుడు మొక్కలకు మంచిగా మొలకెత్తే సీజను, ఈ సీజన్లో మాత్రం పాడైన ఉంటే అర్జెంటుగా తీసి కొత్త మొక్కలు పెట్టుకుంటే జామ్ జామ్ అని పెరుగుతూ ఈ వాతావరణంలో మంచిగా క్రాప్ వస్తుంది, మనకు కూడా కొంచెం శ్రమ తగ్గుద్ది. ఈ పాత మొక్కలు ఏమైనా ఉంటే మాత్రం తీసేయండి, మనకి పని తగ్గుతుంది, స్లాబ్కి మంచిగా ఉంటుంది, అన్నిటి కూడా బాగుంటుంది అన్నాను కదా, ఆ విధంగా చెయ్యండి. ఇది ఒకటండి మన దీనిలో భాగంగా, ఎందుకంటే మన ఇంటిని కాపాడుకోవడంలో ఒక భాగం ఇది కూడా. పాడైన మొక్కలను అసలు ఉంచకండి, వాటి వల్ల కూడా అవి నీరు పీల్చుకొని కిందకల చుక్కలు చుక్కలు రాలుతూ ఉంటాయి, అదొకటి. ఈ విధంగా మనం చేసుకుంటే మన బాడీకి ఎక్సర్సైజ్, మనం ఎక్కడికి వేరే ఊరు వెళ్లకుండా, వేరే వీధికి వెళ్లకుండా, వేరే పార్కులకు వెళ్లకుండా మన ఇంటి మీదే మనకి మంచి ఎక్సర్సైజ్, చక్కగా వంగని మొక్కలన్నీ పనులు చేస్తాము, ఇవన్నీ నీట్గా చేసుకుంటాం, అన్నీ రెడీ చేస్తాం కదా, మంచి ఎక్సర్సైజ్ మన మేడ మీదే. ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ అదే మన పెంచు ఆహారాన్ని తయారు చేసుకుంటూ మన ఆరోగ్యానికి కావాల్సిన ఎక్సర్సైజ్ను కూడా పొందుతున్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి మొక్కకి అంత నీట్గా ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ తీసేసానండి, తీసి పారేశాను. ఇప్పుడు దీన్ని చక్కగా దీన్ని నిలబెట్టాను, చిన్న స్టిక్ పెట్టి దీనికి నిలబెట్టి మంచిగా కొంచెం ఎరువేసి చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ కుండీలో ఒక్క పచ్చిమిర్చి మొక్కే ఉంది, ఈ ఒక్క పచ్చిమిర్చి మొక్కే ఉంటే దీనికి ఇంకేంటంటే ఇంకో మొక్క కూడా మనం పెట్టుకోవచ్చండి, ఏం పర్వాలేదు, ఇంకో మొక్క పెట్టవచ్చు చక్కగాను. అయితే ఇప్పుడు ఏ మొక్క పెడదాము అనేసి ఆలోచిస్తున్నాను. అయితే ప్రతి మొక్కల దగ్గర మాత్రం గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు ఇలా సాయిల్ని లూజ్ చేస్తూ ఉంటే వాటికి రూట్స్కి ఆక్సిజన్ పాస్ అయ్యి గ్రోత్ బాగుంటుందండి. మనకెలాగ ఇంట్లో వెంటిలేషన్ ఎలాగో, మన ఇంటికి కిటికీలు ఎలా పెట్టుకుంటామో, కొంచెం గాలి ఆడాలి అనేసి పూర్తిగా క్లోజ్ చేస్తే మనకి ఎలా ఉంటుందో మొక్కల పరిస్థితి కూడా అదేనండి. పూర్తిగా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటే చాలా ఇబ్బంది వాటికి, సాయిల్కి కూడా ఎప్పటికప్పుడు గాలి తగలాలి. మనం ఇచ్చే నీరు ముక్కగా వేర్లు వరకు నీట్గా చారాలి అంటే సాయిల్ ఎప్పుడు గుల్లగా ఉండాలి. ఇది అప్పుడప్పుడు మనం ఏంటంటే గట్టి పడిపోతుంది. ఇది చూసారు, ఇది తీస్తే పసుపు మొక్క,
ఇవి మన సాయిల్ మిక్స్లో వేర్లు ఉండిపోవడం వల్ల అన్ని టబ్బుల్లో పుట్టేస్తుంటాయి. నేనేం చేస్తున్నాను అంటే ఇలా పుట్టినప్పుడు ఈ మొక్కలు తీసి ఒక కవర్లో పెట్టేసి పసుపు అడిగిన వాళ్ళకి ఇది ఇచ్చిస్తానండి. పసుపు పెంచుకుంటాను, దుంపలు ఇవ్వండి అనే వాళ్ళకి ఇవి ఇస్తాను. చక్కగా వాళ్ళు పసుపు పెంచుకుంటున్నారు చాలామంది. ఈ విధంగా మనకి ఈ టబ్బులో ఏంటంటే అది ఉంచడం వలన వేరే మొక్క బాగోదు, ఇట్లా పెద్దగా ఏం పసుపు వచ్చేది మనకి. వాళ్ళైతే మంచిగా పెంచుకొని సీడ్ డెవలప్ చేసుకుంటారు. అందుకు నేనైతే మాత్రం ఇలాగ ఇచ్చేస్తుంటాను, పక్కనే తీసేసి అన్నిటికీను. మీరు ఎప్పుడు గట్టిగా ఉంది సాయిల్ అంటే మాత్రం మీరు ఇలా కొంచెం లూజ్ చేయండి. అలాగని మొక్క మొదటిని ఎప్పుడు లూజ్ చేసేయకూడదండి, వేరు కదిలిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంది. మొక్క చుట్టూరు మొక్కకు దూరంగా తవ్వితేనే మంచిది, ఆ వేర్లు అక్కడ ఉంటాయి కాబట్టి. ఆ వేరు వ్యవస్థ గాలి తగులుతుంది కాబట్టి ఈ విధంగా. అయితే ఇప్పుడు ఇంతకు ఏం మొక్క పెట్టబోతున్నాను ఇంకొక మొక్క అని అంటే, ఇక్కడ పసుపు చూసారు కదా ఎంత హెల్తీగా చక్కగా వచ్చింది. అందులో ఒక చక్రవర్తి ఆకుకూర కూడా వచ్చిందండి, విత్తనాలు పడిపోయి వచ్చినట్టుంది. దీన్ని మనం చక్కగా సేవ్ చేసుకుందాం. తీసి నేను ఇప్పుడు ఆ కుండీలో నేను పెట్టబోతున్నాను. అక్కడ పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి ప్లస్ ఇది మన చక్రవర్తి ఆకుకూర కూడా కలిసి పెరుగుతాయి, ఏం పర్వాలేదు. అది 100 రూపాయలు పెద్ద టబ్ అండి, అది బ్లాక్ టబ్బు, 120 రూపాయలు నిలువు టబ్బు అనమాట. అది పళ్ళ మొక్కలు కానీ అప్పట్లో కొన్నాను నేను, ఖాళీగా ఉంది కదా అని పచ్చిమిర్చి పెట్టాను. ఇంకా ఖాళీగా ఉంది కదా అనేసి కాకరకాయ అదే పుట్టేసి చక్క మంచిగా క్రాప్ వచ్చింది. ఇప్పుడు చక్రవర్తి ఆకుకూర పెట్టుకున్నానండి, మంచి ఆకుకూర. దీని గురించి కూడా వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే, ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఇలా మొక్కలు చూసుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు మనకు ఎక్సర్సైజ్ అన్నాను కదా, దానితో పాటు ఇంకొకటి కూడా మంచి లాభం అండి, ఆక్సిజన్. మొక్కల్లో పనిచేయడం వలన చక్కగా వాటి తాలూకు ఎనర్జీ మనకు వస్తుంది. అయితే ఇంకొకటి చూసుకోవాలండి, మొక్కలు పెంచేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త అన్నాను కదా, ఏంటంటే ఇలా గుబురుగా కింద ఎక్కడ కూడా గుబురుగా పెరిగే మొక్కలు ఉండకూడదు, ఎందుకంటే పాములు వచ్చే ప్రమాదం ఉంటుందండి. ఇలా గుబురుగా ఇలా నేల మీద నేల కనిపించకుండా ఇలా గుబురుగా పెరిగే వాటిని అస్సలు మనం పెంచకూడదు. పెంచకూడదంటే అది అసలు పెంచకూడదు అనుకో, అది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తమలపాకులు విపరీతంగా, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేయొచ్చండి తమలపాకుతోని, ఎన్ని నష్టోత్తరాలైనా చేయొచ్చు, అంత విపరీతంగా నాకు వస్తూ ఉంటుంది. ప్రతి గ్రూప్ మీటింగ్ కట్టలు కట్టలు పట్టుకెళ్ళి పంచుతూ ఉంటాను ఇంకా తమలపాకుని. ఇది మంచి రెసిపీస్ చేసుకునే తమలపాకు అండి. అయితే ఇప్పుడు ఏంటంటే, మా వారు నేను కింద ఇంటికి వచ్చాము, కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా, కొన్ని క్రాటన్స్ మొక్కలు అరటి ఇవన్నీ కింద ఉంటాయి. మాకు తమలపాకు దగ్గరికి వచ్చానండి, ఇది చిన్న గట్టు కట్టించుకొని పెట్టుకున్నామండి, భూమి కాదు ఇది, చిన్న గట్టు కట్టుకొని అల్ల పెడితే మంచిగా వచ్చింది, బాగా పెరిగింది. అయితే చూడడానికి చాలా ఆనందంగా ఉంది, తీయడానికైతే చాలా బాధగా కూడా ఉంది. కానీ అలా ఉంచకూడదండి, పాములు వచ్చి చక్కగా అక్కడ బజ్జుంటాయి అన్నమాట, చక్కగా అక్కడ బజ్జును డెవలప్ చేసుకుంటాయి పాములు. అటువైపు మనం వెళ్ళామంటే మనకే ప్రమాదం కదా. ఇంకా పాములు వచ్చినట్టు ఉండదు, ఎలకలు ఫస్ట్ ఎలకలు వస్తాయి, తర్వాత పందికొకలు వస్తాయి, తర్వాత పాములు వస్తాయి, తర్వాత అన్నీ కూడా ఇంకా తేళ్ళు అన్నీ కూడా చేరతాయి. కాబట్టి మనం మొక్కల్ని ఎంత ఇష్టపడతామో మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి చక్క చూసారా, కింద అంతా ప్రూనింగ్ చేసేస్తాను. ఇప్పుడు మంచిగా మనకు తమలపాకులకి ఇబ్బంది లేదు, కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. కింద ఇదిగోండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేస్తాను, కనిపిస్తుంది. ఇప్పుడు భూమి కనిపిస్తుంది, ఏది వచ్చినా కూడా కనిపిస్తుంది అన్నమాట, లోపలికి చిన్న తేలిపిల్లు వచ్చినా కూడా మనకు కనిపిస్తుంది. చెప్పాను కదండి, మా తమలపాకు భూమి మీద ఉండదు, కుండీలో కదా ఎక్కడ ఉందో చెప్పండి అన్నాను కదా, ఇదేనండి. ఇలా చిన్న సిమెంట్ మడి కట్టించుకొని చిన్న గట్టు, దానిలో మట్టి పోసి పెట్టాను. ఇంత పెద్ద మొక్క భూమి లేకుండా పెరిగింది అంటే ఎవ్వరూ నమ్మరండి. ఇదిగోండి నేను తాకు తీస్తాను, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆకులు ఏరి ఆంజనేయ స్వామి గుడికి మనకి తమలపాకు మాలకు పంపించేస్తాను నేను. పక్కింటి ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు కూడా ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు కోసుకెళ్ళి స్వామివారికి మాల వేస్తూ ఉంటారు. నేను వెళ్ళకపోయినా మన చెట్టు ఆకులు వెళ్తున్నాయి కదండి, ఆ సంతోషం చాలండి నాకు. ఇదిగోండి నేను ఆకులు హార్వెస్ట్ చేసినవి, ఇప్పుడు కింద తీసేసిన గుబురుగా ఉన్నదంతా కూడా తీస్తాను కదా. ఇవన్నీ ఎంత హెల్దీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఈ గ్రీన్ కలర్లో ఉంది అంటే ఆ చెట్టు సమృద్ధిగా ఆహారం పోషకాహారం అందుతుంది, ఆరోగ్యంగా ఉంది అని అర్థం. అసలు నేచురల్ గ్రీన్ కలర్ అంటే ఇదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, మనం మొక్కలు పెంచేవాళ్ళం ఎంత చక్కగా ఎంత హ్యాపీగా మన ఇల్లు ఇంటిని రక్షించుకుంటూ మనం మొక్కలకి పెంచుకోవచ్చు, ఇంటిని కాపాడుకోవచ్చు, మన మొక్కల్ని మన ఆహారాన్ని కూడా మంచిగా మనం తయారు చేసుకోవచ్చు. అది పైన తమలపాకండి, ఇది కింద భూమి మీద చూశారు, అదే కింద ఫస్ట్ ఫ్లోర్ది, కింద గ్రౌండ్ ఫ్లోర్ చూశారు, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ విధంగా ప్రూనింగ్ చేసిన తర్వాత కింద ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట, కింద నుంచి పైకి పెరిగి వచ్చింది. తాడు కట్టు ఉంచాను నేను, పైకి పెరిగిన దాన్ని కూడా చాలా ఎక్కువ ప్రూనింగ్ చేశాను, ఎక్కువ ప్రూనింగ్ చేస్తే చూశారు మీరు, అది అదొక వీడియోలో కూడా చేశాను నేను. ఇప్పుడైతే ఇక్కడికి ఎందుకు వచ్చారండి, బాగానే ఉంది కదా అంటారా, అదేనండి. ఇప్పుడు దాకా మనం గార్డెన్లో వర్క్ చేసుకున్నాము, అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా కిందకి దిగాం, వంట చేసుకోవాలి కదండి. తమలపాకు దగ్గర ఏం వంట అంటారా, అది కూడా చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, అరిటాకు పెద్ద ఆకులు వేస్తుందండి. సంక్రాంతి పండుగ చూశారు మా ఇంటి భోజనంలోనే, పెద్ద ఆకు వేసి ఒకే ఆకులో ఇంటి అందరం 10 మందిని భోజనం చేసాము, ఇటు అది అటు ఇది కూర్చొని. ఇదిగోండి కిందన పుట్టింది,
మొక్క ఇది నేల మీద మొక్క, దీని భూమి ఉందండి కింద పక్కన గోడ పక్కన, భూమి మీద నుంచి ఈ విధంగా పుట్టిన మొక్క పెద్ద ఆకండి. పై ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి నన్ను మించిపోయి పైకి వెళ్ళిపోతుంది చూడండి. ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా వేస్తుందండి. ఎట్టి మొక్క మాత్రం రోజు దండం పెడతాను నేను, అసలు ఇంత పెద్ద ఆకు ఎలా వేస్తున్నావమ్మా. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది ఫస్ట్ ఫ్లోర్ నేను వచ్చి చూపిస్తాను, ఇంకా థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా పెరిగిపోయేలాగా ఉందా నాకు అంత ఉందన్నమాట ఇదండి. అయితే ఇప్పుడు తమలపాకు మొక్క దగ్గరికి ఎందుకు వచ్చాను అని చెప్పబోతున్నాను అన్నాను కదా, తమలపాకులు కోసుకోవడానికండి. ఓహో, అది తమలపాకులు కోసుకున్నారు కదా, చక్కగా పూజ చేస్తారేమో అనుకుంటారు మీరు. మీకు అని మీరు చెప్పింది కరెక్టే, తమలపాకులు పూజకి ఎంత వాడతానో నేను రెసిపీస్కి కూడా అంతే వాడతానండి. ఏం రెసిపీ అంటారు, తమలపాకు రైస్. తమలపాకు రైస్ అనేది నేను ఎప్పటికప్పుడు నేను కూరగాయలు లేనప్పుడు ఇలాంటి రైస్లు అన్నీ చేస్తుంటాను. అందులో ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మనకు వ్యాధుల్ని ప్రబలేక కాలం చక్కగా అందులో మనం ఇప్పుడు మన ఏజ్ లాంటి వాళ్ళకైతే కాల్షియం కొంచెం తక్కువగా ఉంటుంది బాడీలో, దానికి కూడా ఇంక ఇది జీర్ణాశయానికి చాలా ఎక్కువ వ్యాధుల్ని మనకు నయం చేసే గుణం తమలపాకులో ఉంది. అందుకే పెద్దలు మనకు ఆహారం తర్వాత తమలపాకు నమలడం అనేది పెట్టారు పూర్వీకులు, మనం అది వదిలేస్తాం ఇప్పుడు అవన్నీ కూడాను. కాకపోతే మన మిద్దె తోటల వల్ల మన గార్డెన్స్ అయితే పాటిస్తున్నాం. ఇప్పుడు నేను తమలపాకు రైస్ చేయబోతున్నానండి, అది సుమన్ టీవీలో కూడా వచ్చింది నాది, అది చాలా పాపులర్ అయింది కూడా. తమలపాకు ఇంత బాగా చేసుకోవచ్చమ్మా అని ఆ ఛానల్ వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, చాలా చాలా బాగుంది అందరూ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. వాళ్ళు నా చేత వండించి తిని టేస్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అదే వాళ్ళ అనుభవాన్ని కూడా చెప్పెళ్ళారండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. ఇప్పుడు తమలపాకు రెసిపీ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది లింక్ పెడతాను చూద్దరు కానీ, ఈ వీడియోలోని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్త సుఖన భవంతు, బాయ్ అండి.